గాంధీ భవన్ లో భారీగా వాస్తు మార్పులు చేపట్టారు. వాస్తు పండితుల పర్యవేక్షణలో భవనానికి మరమ్మతులు చేస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో హైటెక్ హంగులు కల్పించడంతో పాటు నూతన కమిటీలో అందరికీ ప్రత్యేక ఛాంబర్లు ఉండేలా మార్పులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టే లోపు పనులు పూర్తయ్యేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ అందిస్తారు. ప్రత్యేక కొత్త కళ సంతరించుకోబోతోంది. గాంధీ భవన్ లో ప్రస్తుతం మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి బాధ్యతలు 7వ తారీఖున చేపట్టున్నటువంటి నేపథ్యంలో ఆ లోపే పనులన్నీ శిరవేగంగా జరగాలని ఒక కార్యాచరణతో గాంధీ భవన్ మరమ్మతులు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం గాంధీ భవన్ ముందు 2 జేసీబీలతో ఉన్న ఈ మొత్తం వర్క్ ను శిరవేగంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. గాంధీ భవన్ బయట గార్డెన్ ఏర్పాటు చేసి ఉండేది, రైలింగ్ ఉండేది, ఇప్పుడు పూర్తిగా దాన్ని తొలగించారు. గాంధీ విగ్రహం చుట్టూ ఉండేటువంటి రైలింగ్ అంతా తొలగించారు. మళ్ళీ కొత్త ఇక్కడ ఒక గార్డెన్ ఏర్పాటు చేస్తారా, మళ్ళీ సిసిని ఏర్పాటు చేస్తారా అనేది చూడాల్సి ఉంది. మొత్తంగా గాంధీ భవన్ కు లోపల కలరింగ్ వేయడం ఒకటైతే కలరింగ్ తో పాటు వాస్తు మార్పులు కూడా ప్రధానంగా సంతరించుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి కొత్తగా పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి నేపథ్యంలో లోపల పూర్తిగా వాస్తు మార్పులు జరగాలనే ఉద్దేశంతో ప్రత్యేక వాస్తు పండితుల్ని గాంధీ భవన్ కు తీసుకొచ్చారు. వాస్తు పండితుల పర్యవేక్షణలో ఎక్కడ రేవంత్ రెడ్డి ఛాంబర్ ఉండాలి, దానికి అనుసంధానంగా కాన్ఫరెన్స్ హాల్ ఎక్కడ ఉండాలి, దాంతోపాటు కొత్తగా బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు కావచ్చు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, మిగతా వాళ్ళకి సంబంధించినటువంటి ఛాంబర్స్ ను ఏ రకంగా ఉండాలి, అవి ఎక్కడ ఉండాలి అనేటువంటిది ఇంకొక అంశము. దాంతోపాటు కిందగా ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం గాంధీ భవన్ లో ఆఫీస్ సంబంధించినటువంటి సెటప్ అంతా కూడా పూర్తిగా మారిపోయింది. ఆఫీసును పైకి తరలించారు. ప్రస్తుతం ఉన్నారు మనతో యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్ గారు, ఏంటి అంటే రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించే లోపు ఈ పనులు పూర్తయ్యాయనుకుంటున్నారా? గాంధీ భవన్ కి ఒక యువ లుక్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మా అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్న లోపల గాంధీ భవన్ లో ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయో, అంటే గతంలో ఆల్రెడీ గాంధీ భవన్ ఒక గాంధీ భవన్ చరిత్ర ఉంది, కానీ ఒక యూత్ యంగ్ లుక్ రావాలనే ఉద్దేశంతో కూడా ఈ మార్పులు చేర్పులు కూడా చేయడం జరుగుతుంది. రైట్, అంటే వాస్తు మార్పులు అనుకోవచ్చా? కొత్తగా అధ్యక్షుడిగా రేవంత్ వచ్చాడు కాబట్టి ఆయనకు అనుకూలంగా జాతక రీత్యా కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఆ రకమైనటువంటి వాస్తు మార్పులుగా దీన్ని చూడవచ్చా? వాస్తు మార్పులు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏదైతే యువతరం ఉందో అదే మాకు వాస్తు, అదే మాకు ధైర్యం. ఆ ధైర్యమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ యువతరం అందరూ కూడా బయటికి వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చేపుతున్న మార్పులు అన్నీ కూడా ఒక లుక్ అనేది యువతరాన్ని, అంటే ప్రతి ఏదైతే కార్యకర్త విలేజ్ నుంచి గాంధీ భవన్కి వస్తాడో గాంధీ భవన్కి వచ్చిన తర్వాత మళ్ళీ పోయి ఒక ఎనర్జీ తీసుకొని పనిచేయాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేర్పులు కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ కుమార్ గారు. ఇది అనిల్ కుమార్ చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక కొత్త గేటు ఏర్పాటయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ గేటు మార్గం ద్వారా రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకోవడానికి ప్రత్యేకంగా సౌత్ కు సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక కొత్త గేట్ ఏర్పాటు చేస్తారు. రేవంత్ రెడ్డి 7వ తారీఖున పదవీ బాధ్యతలు ఇందిరా భవన్ ముందు ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. దానికోసం ఆయన పదవీ బాధ్యతల కార్యక్రమానికి వచ్చేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా, ఎవరైతే వివిఐపీస్ వస్తా ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదే గేట్ ద్వారా నేరుగా ఇక్కడి నుంచి వెనక భాగానికి రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన వాళ్ళంతా కూడా నేరుగా స్టేజీ వద్దకు వెళ్ళడం కోసం ఒక కార్పెట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడుండేటువంటి ఈ గాంధీ భవన్ చుట్టూ ఉండేటువంటి పరిసరాలన్నీ కూడా పూర్తిగా మార్చాలి అనేటువంటి ఒక సంకల్పం కనిపిస్తుంది. గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి కొత్తగా ప్రెసిడెంట్ అయి అడుగు పెట్టే లోపు గాంధీ భవన్ ఒక కార్పొరేట్ లుక్, కార్పొరేట్ స్టైల్లో ఛాంబర్స్ కావచ్చు, బయట నుంచి చూసేటువంటి జనానికి గాంధీ భవన్ లుక్ కావచ్చు, ప్రత్యేకంగా కూడా ఒక లైటింగ్ ని ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఒక కటౌట్లను ఏర్పాటు చేసి ఒక కార్పొరేట్ లుక్ తీసుకురావడం కోసం ఈ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ రఘుతో కేఎస్ఆర్ టీవీ5.